ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలపై ప్రకాశం జిల్లా ఒంగోలు లాయర్పేటలోని నారాయణ జూనియర్ కళాశాల యజమాని మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో నారాయణ కాలేజ్ డైరెక్టర్ పిచ్చిరెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన సప్లిమెంటరీ ఫలితాలు ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 464 మార్కులు ప్రకాశంలో మొదటి స్థానంలో నారాయణ కాలేజ్ కైవసం చేసుకుందని తెలియజేశారు. ఈ మార్కులు సాధించడం ఎంతో గర్వకారణమని తెలియజేశారు. అనంతరం అత్యధికమైన మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. కొంచెం ఇటు జరగండి. ఓకే సార్. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే సార్, మీరు కూడా అట్ట గ్రూప్ కడతా ఉంది. ఒక పక్క పెట్టుకోండి సార్, కొంచెం జరగండి సార్. మీరు బేబీ సోమిక మంచి హార్డ్ వర్కర్ అండి. కాలేజీలో బాగా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ అంతా బాగా నచ్చింది. అంటే ఎంత చెప్తున్నా అంటే చదువుగలరు కానీ అర్థమయ్యేటట్టు చెప్పగలరు గురువు కూడా ముఖ్యం. దానికి కాలేజీ వారు బాగా సహకరించి మాకు ప్రతి ఒక్క టీచర్ కూడా స్పెషల్ కేర్ తీసుకొని మంచి సాధన చేపించారు. యాక్చువల్గా 10th మంచి మార్కులు వస్తాయనుకున్నాం, కరోనా టైంలో కొద్దిగా క్లోజ్ అయింది, ఎగ్జామ్ రాయలేకపోతే డిసప్పాయింట్ అయింది. మళ్ళీ విన్ను తట్టి ప్రోత్సహించాము. ఫస్ట్ ఇయర్ కూడా సేమ్ అలాగే జరిగింది, మళ్ళీ డిసప్పాయింట్ అయింది. రెండు విజయాలు ఆగినాయంటే మూడో విజయం ఘనంగా ఉంటుందమ్మా, నువ్వు అధైర్యపడద్దు. మంచి విజయం వస్తుందని అనుకున్నాము, కానీ స్టేట్ ర్యాంక్ కొట్టింది. ఎక్సలెంట్, రోజుకి 22 గంటలు చదివిన రోజులు కూడా ఉన్నాయి. హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్, గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ కరోనా టైంలో చేసుకోవడం అనేది పిల్లలకి ఇంట్రెస్ట్గా వాళ్ళే వాళ్ళు చదివితే వస్తుంది, కానీ ఇక్కడ మార్కులు కొలమానం కాదు. ఒక రెండు మార్కులు ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి, స్టేట్ ర్యాంక్కి నార్మల్ ర్యాంకులనే ర్యాంక్ కొలమానం కాదు. కానీ ఈరోజు వచ్చిన ర్యాంక్ రేపు వస్తుందని ఆశిస్తున్నాను, ప్రతి ఒక్కరు తెచ్చుకోవాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరన్నా జయశ్రీ రావాలి మాట్లాడు.
జయసూర్య ఫస్ట్ ఇయర్లో 464 out of 470 వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ జయసూర్య. ఇప్పుడున్న టీచ్ చేసినటువంటి ఫ్యాకల్టీస్ కానీ మంచిగా బాగా చెప్తారు. అది కూడా కాకుండా వాడి కృషి కూడా బాగా రోజు దగ్గరగా నైట్ 1:00 to 3:00 అట్లా లేస్తాడు సార్. అసలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు అది చదువు విషయంలో. టీచింగ్ కానీ అంత బాగుంది కాలేజీ. నెక్స్ట్ ఈ సంవత్సరం కూడా స్టేట్ ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాను సార్. జయసూర్య ఎంసెట్లో కూడా బిలో 4000 ర్యాంక్ రావాలి. ఏ మెయిన్స్లో కానీ మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజీలో సీట్ రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ యాజమాన్యం అందరికి కూడా థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే అండి. మా పాప సిహెచ్ దేవిప్య సాయిశ్రీ. పాపకి 470 to 462 వచ్చినాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా అంతే కోవిడ్లో 10th పెట్టలేదు అని చాలా ఫీల్ అయ్యాము. కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మంచి మార్క్స్ రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. మా బాబు కూడా నారాయణలో చదివాడండి. కోవిడ్ వల్ల కొంచెం మార్క్స్ తగ్గినాయి కానీ మేము ఏం ఫీల్ అవ్వకుండా మా పాపను కూడా నారాయణలో జాయిన్ చేసాము. బాబుకి అడ్వాన్స్లో ఎంసెట్లో మంచి ర్యాంక్స్ వస్తాయని కోరుకుంటున్నాను. స్టాఫ్ అందరికీ చాలా కృతజ్ఞత అండి. నాకు చోప్రా సార్ చాలా ఇష్టం. ఎస్పెషల్లీ పాపని చాలా కేర్గా చెప్తుంటారు. మ్యాథ్స్లో డౌట్స్ అని చెప్తుంది పాప. సో అందరూ స్టాఫ్ ఇలా కేర్ తీసుకుంటే డెఫినెట్గా మా పాపకి ఎంసెట్లో అండ్ అడ్వాన్స్లో వస్తుందని నేను ఆశిస్తున్నాను అండి. థ్యాంక్స్ అలవాటు. నమస్కారం. మా పాప పేరు గీతశ్రీ. తను 10th క్లాస్ వరకు కూడా అన్నింటిలో ఫస్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా కాలేజీ సెలెక్ట్ చేసిన కూడా ఆమెకే ఇష్టంగా వదిలేసాము. తను నారాయణ కావాలని కోరుకొని ఇక్కడికే వచ్చింది. తన గురించి అందరు చాలా ప్రిన్సిపాల్తో సహా అందరు చాలా కేర్ తీసుకొని ఎప్పుడు ఏమేమి అవసరం అని తనకి సజెస్ట్ చేస్తూ ఉన్నారు. కాలేజీ జరిగిన 3 నెలలే అయినా కూడా వీళ్ళు చాలా బాగా ఇంప్రూవ్డ్గా చదువుకొని ఇంత బెస్ట్ మార్క్స్ రావడం చాలా కష్టం. తనకి కోవిడ్ ఉన్నా కూడా ఎగ్జామ్స్లో నైట్ అవుట్ చేసి ఎగ్జామ్స్లో హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ. సెవెంటీకి 460 రావడం చాలా హ్యాపీగా ఉంది. చాలా కేర్ఫుల్ తీసుకొని ప్రిన్సిపల్ సార్ ఫ్యాకల్టీ అందరూ పేరెంట్స్ అందరూ బాగా కేర్ తీసుకొని బాగా చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే స్కూల్ మంచి మార్క్స్ తెచ్చుకోవాలని. కానీ నాకు చాలా ఆనందంగా ఉంది బాగా, ఎందుకంటే నారాయణ స్కూల్లో తెలుగు ఫ్యాకల్టీగా చేశాను. ఇక్కడ ఉన్న 3 స్టూడెంట్లు నా స్టూడెంట్సే కావడం చాలా ఆనందంగా ఉంది. బాబుకి 470 to 461 వచ్చింది. కానీ సార్స్ రెండు ప్రెషర్ ఫోకస్ పెట్టి పిల్లల్ని డెవలప్ చేశారు. దానికి చాలా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలలో ఒంగోలు నారాయణ విద్యార్థిని విద్యార్థులు ఎంపీసీ విభాగంలోను అదేవిధంగా బైపీసీ విభాగంలోను డిస్టిక్ మొదటి స్థానాలే కాకుండా స్టేట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఆ అత్యుత్తమ ర్యాంకులు సాధించడానికి ప్రధాన కారణమైన మా అధ్యాపకులు, మా ప్రిన్సిపాల్స్, ముఖ్యంగా స్టూడెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రిజల్ట్స్లో ఈ ఫలితాలలో బైపీసీ విభాగంలో 434 మార్కులు కే బేబీ సౌమిక, ప్రకాశం జిల్లాలో మొదటి స్థానంతో పాటు స్టేట్లో రెండవ స్థానం బేబీ సౌమిక కే. మొదటిగా ఆ విద్యార్థిని మా నారాయణ కాలేజ్ ఒంగోలు తరఫున అభినందిస్తున్నాము. అదేవిధంగా కే రాజకుమారి 428 మార్కులు బైపీసీ విభాగంలో, ఎంపీసీలో జిల్లా ఫస్ట్ జయసూర్య సాయి వెంకట జయసూర్య,
జిల్లాలో 464 మార్కులు సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దేదీప్య 462 మార్కులు, అదేవిధంగా కృష్ణ లేఖ 461 మార్కులు, శ్రీనివాస కళ్యాణ్ 461 మార్కులు, సుస్మిత 461 మార్కులు, గీత సాయి 460 మార్కులు, పవిత్రారెడ్డి 460 మార్కులు, భవ్యశ్రీ 460 మార్కులు, పృథ్వీ 460 మార్కులు. అంటే ఒక్క ఇంటర్మీడియట్ ఫలితాలలోనే కాదు, ఇంతకుముందు జరిగిన మెయిన్స్ ఫలితాలలో కానీ అడ్వాన్స్డ్ ఫలితాలలో కానీ ప్రకాశం జిల్లాలో మరి ఏ కాలేజీ ఇటువంటి అత్యుత్తమ ఫలితాలు సాధించలేదు. ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన ఫలితాలలో కూడా ఎంపీసీలో కానీ బైపీసీలో కానీ ఇంత అద్భుతమైన మార్కులు మీ మరి ఏ కాలేజీకి రాలేదని మేము గర్వంగా చెప్పుకోదలుచుకున్నాం. దానికి మళ్ళీ ఒకసారి ఆ విద్యార్థులను పేరు బీజే జయసుధా. నేను నారాయణ జూనియర్ కాలేజ్ సరస్వతి భవన్లో ఐఐటి సరస్వతి భవన్లో ఉండర ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్లో 470 గాను 464 తెచ్చుకున్నాను. ఈ నా విజయంలో మా ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ వీళ్ళందరూ ఎంతో పాత్ర, నా తల్లిదండ్రులు అందరూ ఎంతో పాత్ర పోషించారు. ఫ్యూచర్లో ఐఐటి ఎంసెట్ ఇలాంటి వాటిల్లో కూడా విజయం సాధిస్తానని అనుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్. మా నా పేరు కేబీ సామిక. నేను నారాయణ జూనియర్ కాలేజ్లో బైపీసీ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ చేస్తాను. నాకు 440 కానీ 434 మార్క్స్ వచ్చాయి. డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను. ఈయన విజయంలో స్టేట్ సెకండ్ వచ్చాను. ఈయన విజయంలో మా తల్లిదండ్రులు మా ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంది. నేను ఎప్పుడూ వాళ్ళకి రుణపడి ఉంటాను. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే నేను చాలా విక్టరీస్ తెలుసుకోవాలని, ఫ్యూచర్లో డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను నారాయణ జూనియర్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో 470కి 460 తెచ్చుకున్నాను. థ్యాంక్స్ టు మై పేరెంట్స్, స్టాఫ్ అండ్ మై లెక్చరర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇలాగే ఎన్నో సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు కృష్ణలేఖ. నేను జూనియర్ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో 461/470 తెచ్చుకున్నాను. నేను డీన్ సార్కి, ప్రిన్సిపల్ మేడంకి చాలా థ్యాంక్ యూ సో మచ్.